హాయ్ అండి, మా ఇంటి గార్డెన్ ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు డ్రాగన్ ఫ్రూట్తో జామ్ తయారు చేస్తున్నానండి. అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా డ్రాగన్ ఫ్రూట్ తీసుకొని కట్ చేసుకొని దానిపైన ఉన్న తొక్క తీసివేయాలి. తొక్క తీసి పక్కన పెట్టేశాక ఇప్పుడు దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కట్ చేసుకున్న డ్రాగన్ ముక్కలన్నీ అందులో వేయాలి. వేసి కొంచెం వాటర్ వేసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. డ్రాగన్ ముక్కలన్నీ మెత్తగా అయ్యేలా ఉడికించుకోవాలి. దీన్ని గంటతో కలుపుతూ దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. ఇలా మొత్తం మెత్తగా ఉడికాక ఇందులో మనము బెల్లం వేసుకొని కలుపుతూ ఉండాలి. ఒక 5 నిమిషాలు ఇలానే కలుపుకుంటూ చిక్కబడేలా చూసుకోవాలి మనము. ఇప్పుడు మనము ఇందులో ఒక నిమ్మకాయ కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం అలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి డ్రాగన్ ఫ్రూట్ జామ్ ఎలా ఉందో. ఇది మొత్తం చల్లగయ్యాక మనం ఒక బ్రెడ్ తీసుకొని అందులో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇలా మనం డ్రాగన్ ఫ్రూట్తో ఇలా జామ్ తయారు చేసుకోవచ్చండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి.